అందరికీ నమస్కారం తెలంగాణలో ఈ రోజు నుండి ప్రారంభం కానున్న ప్రజా పాలన దరఖాస్తులకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది దరఖాస్తు ఫామ్ అనేది ఫిల్ అప్ చేసేటప్పుడు ఎలాంటి వివరాలు అవసరం ఉంటాయి అదేవిధంగా ఏ ఏ డాక్యుమెంట్స్ అనేది మనం జత చేయాల్సి ఉంటుంది అనేది ఒకసారి వీడియోలో నేను వన్ బై వన్ ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించడం అయితే జరుగుతుంది ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ దరఖాస్తు ఫామ్ అయితే ఇదే దరఖాస్తు ఫామ్ అనేది మీరు జిరాక్స్ కాపీ అయితే తీసుకోండి అదేవిధంగా మీరు పంచాయతీకి వెళ్ళినా అదేవిధంగా మున్సిపాలిటీకి వెళ్ళినా అక్కడ కూడా మీకు ఈ దరఖాస్తు ఫామ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది వన్ బై వన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ముందుగా ఇక్కడ కుటుంబ వివరాలు అనేది మీరు ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్టయితే దరఖాస్తుదారు అంటే ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫుల్ నేమ్ అనేది సర్ నేమ్తో ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది అదే విధంగా ఇక్కడ చాలా మందికి వస్తున్న డౌట్ ఏంటంటే దరఖాస్తు సంఖ్య ఏంటనేది దరఖాస్తు సంఖ్య అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదు అక్కడ మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చేటప్పుడు వాళ్ళు ఇక్కడ దరఖాస్తు సంఖ్య అనేది అధికారులే మీకు ఇక్కడ వేసి మీకు రసీదులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడ కుటుంబ వివరాలలో స్త్రీ నా పురుషుల ఇక్కడ ఇంటి యజమానికి సంబంధించి డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడ టిక్ అయితే చేయాల్సి ఉంటుంది స్త్రీ అయితే స్త్రీ పురుషులైతే పురుషులు ఈ విధంగా మీరు టిక్ అయితే చేయాల్సి ఉంటుంది అదే విధంగా కేటగిరీ టిక్ చేయాలి ఆ తర్వాత పుట్టిన తేదీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది డేట్ మంత్ ఇయర్ అనేది ఎంటర్ అయితే చేయాలి ఆ తర్వాత ఆధార్ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి ఆ తర్వాత ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మీకు రేషన్ కార్డ్ అనేది ఉన్నట్టయితే రేషన్ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేయండి ఒకవేళ రేషన్ కార్డ్ అనేది లేదంటైతే లేదు రేషన్ కార్డ్ లేదని ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేయండి ఆ తర్వాత ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ఇవ్వండి వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ ఇవ్వండి ఎందుకంటే మనకు ఫర్దర్గా డీటెయిల్స్ అన్నీ కూడా మనకి మొబైల్ నెంబర్నే యూజ్ చేస్తారు కాబట్టి వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ ఇవ్వండి అదేవిధంగా వృత్తి రాయండి ఆ తర్వాత ఇక్కడ మీరు కుటుంబ సభ్యుల వివర వివరాలు అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఎవరైతే ఇప్పుడు ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేస్తున్నారో మీ ఆధార్ అదేవిధంగా మీ కుటుంబ సభ్యులకు సంబంధించి ఆధార్ నంబర్ ఆధార్ డీటెయిల్స్ అన్నీ కూడా అవసరమైతే ఉంటాయి వివరాలన్నీ కూడా మీరు ముందుగానే తీసి పెట్టుకోండి ఇక్కడ మీరు వన్ బై వన్ పేరు అదేవిధంగా ఇంటి యజమానితో సంబంధం ఏంటి కొడుక లేక కూతుర ఈ విధంగా మీరు డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి ఆ తర్వాత ఇక్కడ మీరు పుట్టిన తేదీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది ఆధార్ నంబర్ ఈ విధంగా మీరు వన్ బై వన్ కుటుంబ సభ్యులకు సంబంధించి డీటెయిల్స్ అనేది ఫిల్అప్ చేయాలి ఆ తర్వాత మీరు ఇక్కడ చిరునామా అనేది ఎంటర్ అయితే చేయాలి మీకు సంబంధించి చిరునామా అనేది ఎంటర్ చేసిన తర్వాత ఆ తర్వాత ఇక్కడ నుండి వన్ బై వన్ మీరు ఏదైతే ఇప్పుడు అభయస్తం గ్యారెంటీ పథకాలు ఉన్నాయో వీటిలో మీరు లబ్ధి పొందడానికి అంటే మీరు వేటికి అప్లై చేయాలనుకుంటున్నారనేది వన్ బై వన్ ఇక్కడ నుండి మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి ముందుగా చూసుకున్నట్టయితే మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం ఏదైతే ప్రతి నెల రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయానికి మీరు అర్హులై మీరు అప్లై చేయాలనుకుంటే దీన్ని టిక్ చేయండి సరిపోతుంది అదేవిధంగా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే దీన్ని టిక్ చేయండి అలాగే ఇక్కడ మీరు గ్యాస్ కి సంబంధించి చూసుకున్నట్టయితే అయితే ఇక్కడ మీరు ఐదు వందల సిలిండర్ గ్యాస్కి సంబంధించి మీరు అప్లై చేయాలంటే ఇక్కడ మీకు కొన్ని డీటెయిల్స్ అయితే అవసరం గ్యాస్ కనెక్షన్ నెంబర్ అదేవిధంగా సరఫరా చేస్తున్న కంపెనీ పేరు అదేవిధంగా సంవత్సరానికి మీరు ఎన్నో గ్యాస్ సిలిండర్లు యూజ్ చేస్తున్నారనేది ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మహాలక్ష్మి పథకానికి అయితే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే రైతు భరోసా పథకానికి సంబంధించి రైతులకు ప్రతి ఏటా ఏదైతే ఎకరానికి పదిహేను వేలైతే ఇస్తామని చెప్పారో దానికి సంబంధించి మీరు రైతునా లేకపోతే కౌలు రైతుననే సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఆ తర్వాత పట్టాధార్ పాస్బుక్ నంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మీరు సాగు చేస్తున్న భూమి వివరాలు అనేది ఇక్కడ మీరు సర్వే నంబర్ అదేవిధంగా విస్తీర్ణం అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే వ్యవసాయ కూలీలకు కూడా మనకు ప్రతి ఏటా పన్నెండు వేలు ఇస్తామని చెప్పారు కాబట్టి దానికి సంబంధించి అప్లై చేయాలనుకుంటే మీరు దేనికి అప్లై చేయాలనుకున్న ఈ బాక్స్లో మీరు టిక్ చేసి దానికి సంబంధించి ఇప్పుడు ఉపాధి హామీ కార్డ్ నెంబర్ ఉన్నట్టయితే ఆ నంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి ఆ తర్వాత ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి ఇల్లు లేని వారికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం కోసం మీరు అప్లై చేయాలనుకుంటే టిక్ చేయాలి ఇక్కడ మీరు ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు వాళ్ళే వెరిఫై అయితే చేయడం జరుగుతుంది ఆ తర్వాత అమరవీరులు అదేవిధంగా ఉద్యమకారులకు సంబంధించి రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం కోసం మీరు ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ కింద నెక్స్ట్ చూసుకున్నట్టయితే అయితే ఏదైతే మనకు ప్రతి నెల రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కి సంబంధించి గృహ జ్యోతి పథకం కి అప్లై చేయాలనుకుంటే ఇక్కడ మీరు మీ ఎంత యూజ్ చేస్తున్నారు అనేది ఎన్ని యూనిట్లు యూజ్ చేస్తున్నారు అనేది చేసి దానికి సంబంధించి మీ మీటర్ నంబర్ అనేది ఎంటర్ అయితే చేయాలి ఇక్కడ గుర్తుంచుకోండి నేను ఏమేమి చెప్తున్నాను మీరు ఏమేమి అప్లై చేయాలనుకుంటున్నారో వాటికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా మీరు రెడీ చేసుకోండి ఆ తర్వాత చేయూత పథకం పింఛన్ కి సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ నాలుగు వేలు అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించి ఆరు వేల పింఛన్ కి సంబంధించి ఇక్కడ మీరు మెయిన్ గా గుర్తుంచుకోవాల్సింది ఆల్రెడీ ప్రస్తుతం పింఛన్ పొందుతున్న వారు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు కొత్త వాళ్ళు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ దివ్యాంగులు ఉన్నట్టయితే దీన్ని సెలెక్ట్ చేసుకొని మీ సదరం సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి అదేవిధంగా ఇతరులు అంటే మీరు వృద్ధాప్య పింఛన వితంతు పింఛన గీత కార్మికులదా చేనేత కార్మికులదా లేదా డయాలసిస్ బాధితుల ఈ విధంగా దేనికి సంబంధించో మీరు టిక్ చేస్తే సరిపోతుంది ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు అన్ని ఫిల్ అప్ చేసిన తర్వాత ఇప్పుడు మరి వీటితో ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలంటే ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ప్రతి అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది అదేవిధంగా తెల్ల రేషన్ కార్డ్ జిరాక్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది లేని వాళ్ళు రేషన్ కార్డు ఇవ్వాలా మాకు లేదని అయితే ఆలోచించవద్దు మీరు ఆధార్ కార్డ్ ఇస్తే సరిపోతుంది ఎందుకంటే మీరు ఆల్రెడీ పైన రేషన్ కార్డు లేదని మెన్షన్ చేస్తారు కాబట్టి సో ఇవన్నీ ఇవన్నీ రాసిన తర్వాత మీరు ఇక్కడ మీ సంతకం లేదా వెలు ముద్ర వేసేసి మీరు పేరు అనేది ఇక్కడ ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేసి ఆ తర్వాత మీరు ఏ రోజు అయితే ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఇస్తున్నారు అప్లికేషన్ ఫార్మ్ అనేది ఎక్కడ ఇవ్వాలని చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంది గ్రామ పంచాయతీలలో అదేవిధంగా మున్సిపాలిటీలలో మనకు ప్రతిరోజు అయితే గ్రామ సభ అయితే నిర్వహిస్తున్నారు ఆ రోజు ఇవ్వచ్చు లేకపోయినా సరే మనకు నార్మల్గా ఇప్పుడు ఏదైతే ట్వంటీ ఎయిట్ నుండి మనకు జనవరి సిక్స్త్ వరకు అయితే డేట్ అయితే ఇచ్చారో ఆ డేట్ లోపు మీరు ఎప్పుడైనా సరే మీరు అక్కడికి వెళ్ళి మీ అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వచ్చు ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ కింద మనకు ప్రజాపాలన దరఖాస్తు అయితే ఉంటుంది మీరు ఫిల్అప్ చేయాల్సిన అవసరం అయితే లేదు అక్కడ ఉన్న అధికారులు మీరు పైన ఫిలప్ చేసిన డీటెయిల్స్ అన్ని కూడా వెరిఫై చేసుకుని వాళ్ళు ఇక్కడ డీటెయిల్స్ అనేది ఫిల్ అప్ చేసి ఇక్కడ మీకు దరఖాస్తు సంఖ్య అనేది ఇచ్చేసి ఈ దరఖాస్తు రసీదు అనేది మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కంప్లీట్గా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది ముందుగా కుటుంబ వివరాలు అనేది ప్రతి ఒక్కరు కూడా ఫిల్ అప్ చేయాలి ఆ తర్వాత మీరు ఇక్కడ ఏ పథకానికి అయితే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో ఇండివిజువల్గా మీరు ఇక్కడ ఇచ్చిన గ్యారంటీలలో మీరు మీకు ఏ పథకం అయితే అర్హులు అనుకుంటున్నారో వాటిని మీరు డీటెయిల్స్ ఫిల్అప్ చేసి అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ రేషన్ కార్డులు లేకుండా పథకము రావడం కష్టం కానీ రేషన్ కార్డు ఇస్తాం కదా రేషన్ కార్డులు ఇవ్వకపోతే నువ్వు చెప్పేది సమస్య ఈ అప్లికేషన్లు తీసుకుంటాం ఇందులో రేషన్ కార్డులు లేనోళ్లు ఎవరైనా కాగితాలు దరఖాస్తులు ఇచ్చినా తీసుకుంటాం రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం నిరంతర ప్రక్రియ కింద ముందుకు వెళ్తుంది